సమూయేలు రెండో గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరానికి నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకునిన ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. చాలు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి బిడ్డ, ఈ రాత్రి చాలా ప్రేయర్ఫుల్గా వినండి. పేరెంట్స్ ఉన్నారేమో, తల్లిదండ్రులు ఉన్నారేమో, ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు ఇక్కడ మీటింగ్లోకి వచ్చి కూర్చున్నావేమో, చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని మీరు వినాలని కోరుతున్నాను. తన ముందు భాగంలో, ఆ యొక్క ముందు భాగంలో పై భాగంలో దావీదు ఏం చేస్తున్నాడంటే, ఆయన గొప్ప రాజయ్యుండి అన్ని విధాలుగా దేవుడు దావీదుని దీవించి ఆశీర్వదించినాడు. కావలసినవన్నీ కూడా దావీదుకి ప్రొవైడ్ చేసినాడు. కానీ ఒక దినమున దావీదు ఏం చేసినాడంటే, మేడ మీద తిరుగుతూ వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక యవన స్త్రీ కనబడుతుంది దావీదుకి. ఎప్పుడైతే యవన స్త్రీ కనబడగానే రహస్యంగా ఆ స్త్రీతో వ్యభిచారం చేస్తాడు. ఆ స్త్రీతో వ్యభిచారం అయిన తర్వాత చివరికి ఈమె ఎవరి భార్య అని తెలుసుకోగానే ఈమె ఊరియా యొక్క భార్య. చివరికి దావీదు ఏం చేస్తాడంటే, ఆమెతో రహస్యంగా వ్యభిచారం చేయటమే కాదు కానీ తన భర్తని యుద్ధములో రహస్యంగా చంపించేస్తాడు. ఇక దావీదు ఏమనుకుంటాడంటే, నేను చేసిన ఈ పొరపాటు ఎవరు చూడలేదు కదా అనుకుంటాడు. కానీ దావీదు చేసిన పొరపాటు ఎవరు చూడకపోయినా పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు. చప్పట్లు కొడదాం. ఎందుకు జనరేషనల్ కర్సెస్ అనేటి ఫ్యామిలీలో ఎంటర్ అవుతాయి, ఎందుకు శాపాలు అనేటి ఒక కుటుంబంలోకి ప్రవేశించడానికి కారణాలు పరిశుద్ధాత్మ దేవుడు వివరించబోతున్నాడు. ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు, కానీ పరలోకం నుంచి దేవుడు చూసి నాతాను ప్రవక్తను పంపించి దావీదును హెచ్చరిస్తాడు. దావీదును హెచ్చరించినప్పుడు దావీదు భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు. నేనే ఆ పాపము చేసిన వ్యక్తిని, నేనే ప్రభువా అని ఏడుస్తుంటే అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దావీదా, గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను సౌలును తొలగించి సింహాసనం మీద నేను నీకు ఎక్కించిన, నిన్ను అన్ని కోణాలలో నేను దీవించిన కదా దావీదా, గొర్రెల కాపరిగా అందరూ నిన్ను తృణీకరించి వెలివేసి అపహసిస్తుంటే అరణ్యంలో ఉన్న నిన్ను నేను ప్రేమించి నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకొని నీ తలను పైకెత్తి నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసినానే, నీవు ఈ పని చేయటము ఇది నీకేమైనా న్యాయమా అంటున్నాడు. ఎవరు? నోర్లు తెరవాలి. దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా. రెండో మాట ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఇన్ని విధాలుగా నేను దీవించినాను కదా, ఒకవేళ ఇదంతా నాకు సరిపోదు ప్రభువా, నాకు ఇంకా కావాలి అని నువ్వు అడిగితే నేను ఇంకా కొన్ని విధాలుగా నేను దీవించేవాడను కదా దావీదా. కానీ ఎందుకు ఈ పని చేస్తున్నావు దావీదా? నన్ను అడిగితే నేను ఇచ్చేటోడ్ని కదా నానా. నీ కౌగిట్లో చేరటానికి పంపించవలసిన వారిని పంపించటోండి కదా. ఎందుకు రహస్యముగా ఈ పని చేసినావు? ఇది నీకేమైనా న్యాయమేనా దావీదా అని దేవుడు నాతానులో నుంచి ఏడుస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ కుటుంబాలు ఈ దినాలలో శాపము అనేది ఒకటి ఉన్నదని మర్చిపోతున్నారు.
క్రైస్తవ కుటుంబాలు దైవ వాక్యానికి దేవుని మంచితనానికి దేవుని గొప్పతనానికి గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా ముందుకు సాగిపోతున్న అనేక క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. మూడవదిగా పితరులు చేసిన ఆ శాపం అనేది మనకి పితరులు చేసిన ఆ పాపం అనేది మనకి శాపముగా అంటుకుంటది. తగిన జాగ్రత్తలు మనము పడాలి అని చాలాసార్లు క్రైస్తవులు మరిచిపోతూ ఉన్నారు. ఎందుకు కొన్ని క్రైస్తవ కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తుంటాయి? ప్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలని నీ గురించి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు భక్తుడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట, ప్రభువా మీరు బహుగా ఫలించవలనని నేను కోరుతున్నాను. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది అనేసి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. క్రైస్తవులమైన మనము ఈ భూమి మీద ఫలించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవా పరంగా, వ్యాపార పరంగా, అన్ని కోణాలలో వి మస్ట్ బి ఆల్వేస్ ఇన్ ద డ్రైవర్ సీట్. చప్పట్లు కొడతాం. మనం దీవించబడ్డ జనాంగంగా ఉండాలి. కానీ ఎందుకు నీ కుటుంబంలో శాపము అనేది తాండవిస్తున్నది? ఈరోజు నువ్వు అప్పులలో ఉన్నావంటే శాపం అనేది నీ కుటుంబాన్ని ఆవరించినది. నీ కుటుంబంలో ఆర్థిక సంబంధమైన దీవెనలు లేవు అంటే శాపం అనేది నీ కుటుంబాన్ని తాండవించినది. నీ కుటుంబంలో భార్యాభర్తలకు మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రులకు పిల్లలకి సమాధానం లేని స్థితిలో కుటుంబాలు కొన్ని దయ్యాల కొంపల్లాగా మారిపోతుంటాయి. కారణం ఏంటిదంటే నీవు శాపం అనే దుప్పటి క్రింద ఉన్నావు. కొంతమంది సంవత్సరాల తరబడి దీర్ఘకాల వ్యాధులతో వారి డబ్బంతా కూడా డబ్బు హాస్పిటల్స్కి, మెడిసిన్స్కి ఖర్చు పెడుతూ ఉంటారు. కారణం ఏంటిదంటే నీవు శాపం అనే దుప్పటి క్రింద ఉన్నావు. కానీ దేవుని బిడ్డలకున్న బ్యూటీ ఏంటిదంటే, నీవు పేదవాడివైనా చిన్న ఉద్యోగస్తుడవైనా దేవుని సన్నిధితో దీవెనలతో నింపబడిన కుటుంబమైన నీవు అన్ని కోణాలలో సంతోషంతో సమాధానంతో ఉంటావు. హల్లెలూయా. నీ ముఖంలో సంతోషం కనబడుతుంది, దేవుని యొక్క మహిమ కనబడుతుంది. నీవు ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తే ఆ కంపెనీ నీ ద్వారా దీవించబడుతుంది. ఒకవేళ నువ్వు లెక్చరర్ అయినా, టీచర్ అయినా, ఒక ఇన్స్టిట్యూట్ లో నువ్వు అడుగు పెడితే నీ ద్వారా ఆ ఇన్స్టిట్యూట్ అంతా కూడా దీవించబడుతుంది. కానీ నువ్వు అడుగు పెట్టిన ఇన్స్టిట్యూట్ అది దిగజారిపోతున్నదే, నువ్వు అడుగు పెట్టిన కంపెనీ అది మూయబడుతున్నదే, నువ్వు ఏ కాలనీలో అడుగు పెడితే ఆ కాలనీకి ఆశీర్వాదం లేదు, ఆ ఉద్యోగానికి ఆశీర్వాదం లేదు, ఆ సంఘానికి ఆశీర్వాదం లేదు, చివరికి నీ కుటుంబానికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా లేవంటే యు ఆర్ ఆల్రెడీ అండర్ ద కర్స్, శాపము క్రింద ఉన్నావు. ఎక్కడి నుంచి వచ్చింది శాపం? తల్లిదండ్రులు చేసిన శాపం, తాత ముత్తాతలు చేసిన శాపం శాప కింద నీరులాగా వచ్చేస్తున్నది. హల్లెలూయా. క్రైస్తవులారా, ఈ విషయంలో మన మనోనేత్రములు తెరవబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవులు తొందరపడి చేస్తున్న కొన్ని కొన్ని పొరపాట్లు ఉంటాయి. కొంతమందికి ఏంటిదంటే యాకోబులాగా ఓవర్ నైట్లో కోటీశ్వరుణ్ణి అయిపోవాలా? ఏమైపోవాలా చెప్పాలా? రాత్రి రాత్రే కోటీశ్వరుణ్ణి అయిపోవాలా? దావీదు అదే అనుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కు చేతిలో పెట్టుకొని నేను ఏమైనా సాధించగలుగుతానని పరిగెత్తినాడు. కానీ ఆ జ్యేష్ఠత్వ హక్కు యాకోబుకి ఆశీర్వాదాన్ని ఇవ్వలేకపోయింది. కానీ జ్యేష్ఠత్వ హక్కు మీద ఆధారపడకుండా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో యాకోబుని దేవుడు ఇశ్రాయేలులుగా మార్చినాడు. ఈ దినాలలో క్రైస్తవులకున్న బలహీనత ఏంటిదంటే,
ధూళిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రాత్రి రాత్రి గొప్పవారం అయిపోవాలా అని దైవ చిత్తం లేకుండా దైవ ప్రణాళిక లేకుండా తొందరపడి అడుగులు వేయటంను బట్టి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకోవటమే కాదు కానీ పిల్లలను కూడా శాపగ్రస్తులుగా మార్చిన అనేక తల్లిదండ్రులు ఉంటున్నారు. కానీ నా ప్రియ సహోదరుడ నా ప్రియ సహోదరి, ఎందుకు ఈ టీవీ ప్రోగ్రామ్ నువ్వు చూస్తున్నావంటే ఈరోజైనా నువ్వు మెలుకోగలిగి ఆ నిద్రలో నుంచి నువ్వు మేలుకొంటే సంవత్సరాల తరబడి నిన్ను నీ కుటుంబాన్ని వెంబడిస్తున్న ఆ శాపం అనే కాడి ఈ రాత్రి రాత్రి దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. ఒకసారి రాజమండ్రి నేను వెళ్తూ ఉన్నా, రాజమండ్రి బెల్లంపల్లి నుంచి బయలుదేరి కాజీపేటలో దిగిన గోదావరి ట్రైన్ ఎక్కాలి, ఇంకా 3 అవర్స్ టైం ఉన్నది నాకు బిఫోర్ చేరిపోయినా. దైవ సేవకురాలు ఒక టిఫిన్లో ఏదైనా ఏదో పలహారం పెడితే తిందామని కూర్చున్నా. కూర్చోగానే ఇద్దరు చిన్న బిడ్డలు జస్ట్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉన్నాయి, అన్న చెల్లెలు ఇద్దరు అందంగా ఉన్నారండి. పాపం ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటూ ఉన్నారు. అడుక్కుంటూ ఉంటే బాధ అనిపించి బిడ్డ ఇటు రెండు బిడ్డ అనిపించి, ఏంది నాన్న మీరు అడుక్కుంటున్నారంటే, అంకుల్ మేము అడుక్కుంటేనే ఇల్లు గడుస్తుంది అంకుల్, మాకు చదువుకోవాలని ఉన్నది కానీ మమ్మల్ని చదివిపించే తల్లిదండ్రులు లేరు అంకుల్, ఇట్లా మేము అడుక్కుంటేనే కానీ ఇల్లు గడుస్తుంది అన్నారు. సరే బిడ్డ నా దగ్గర టిఫిన్ ఉన్నది తీసుకోండి అనగానే తినండి అనగానే ఆ ఇద్దరు పిల్లలు ఏం చేసినారంటే నా సీట్ వెనకాలకు వెళ్ళి కవర్లో అంతా కూడా అన్నం వేసేసి ప్యాక్ చేసుకుంటున్నారు. నేను వెళ్ళినా మీరు తినమని మీకు ఇస్తే మీరు అన్నం ప్యాక్ చేసుకుని వెళ్తున్నారంటే ఆ పాప అంటున్నది, అంకుల్ మేము ఈ అన్నం తీసుకుపోతేనే మా తల్లికి భోజనం అంకుల్, మేము తీసుకొని పోకపోతే మా తల్లికి రాత్రి భోజనం ఉండదు అంకుల్ అన్నారు. నేను షాక్ అయిపోయినా, ఎక్కడ బిడ్డ మీ ఇల్లు ఎక్కడంటే అక్కడ కనబడుతుంది చూసారు అంకుల్ ఆ గుడిష, అంటే వస్తారా అంకుల్ అంటే నడు బిడ్డ వస్తాననేసి అన్న. టైం ఉన్నది ఇంకా 2 అవర్స్ వెళ్దామని ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆ గుడిసెలోకి వెళ్తే వెళ్ళగానే వాళ్ళ అన్ననేమో నన్ను బయట నిల్చోబెట్టినాడు, చెల్లెనేమో పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఏం చేసిందో మళ్ళీ వచ్చింది బయటికి, ఏంది బిడ్డ లోపలికి వెళ్ళి వచ్చినావంటే, లేదంకుల్ మీరు లోపలికి వస్తే మా తల్లికి బట్టలు ఉండవు అంకుల్, నేకెడ్గా వండుకొని ఉంటుంది, అందుకని నేను వెళ్ళి దుప్పటి కప్పి వచ్చిన అంకుల్, తల అంతా కూడా సెట్ చేసి వచ్చిన అంకుల్ అన్నది. షాక్ అయిపోయిన చిన్న బిడ్డ అండి. నేను లోపలికి వెళ్ళగానే పిచ్చి ఎంటకలతోని నేకెడ్గా దుప్పటి కప్పుకొని గుడిసెలో పండుకొని ఉన్నది ఆ తల్లి. ఏంటిదమ్మా అంటే ఆ తల్లి అంటున్నది, వాడు పోయేటోడు పోక ఆ రోగాన్ని నాకు తగిలించిపోయాడు. ఎవడు వాడు చెప్పండి? భర్త వెళ్ళేటోడు వెళ్ళక ఆ రోగాన్ని నాకు తగిలించిపోయాడు. నాకు తగిలించడమే కాదు కానీ పిల్లలకు కూడా సోకింది. మొత్తం బాడీ అంతా కూడా ఎలర్జీ, పొక్కులు, దద్దులు, సీము, రక్తం కారుతా ఉన్నది. ఇక చివరికి చనిపోయే స్థితిలో ఉన్నది ఆ తల్లి. ఇప్పుడు ఈ చిన్న బిడ్డలు వెళ్ళి ముద్దలు కలిపి అన్న ముద్దలు పెడితేనే కాని తల్లి తినాలా? కానీ పిల్లలు చేసిన పాపమా ఇది? నోట్లు తెరవండి బిడ్డ. కాదా, కానీ పిల్లలు కాదు కానీ తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డలకి శాపముగా మారిపోయింది. ట్రైన్లో పండుకొని ఏడుస్తున్నా, ఏంటిది ప్రభువా అంటే, దట్ ఈస్ ఎ జనరేషనల్ కర్స్ బిడ్డ అనేసి అంటున్నారు. కారణం ఏంటిదంటే ఒకటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే. ఎందుకు ఈ యొక్క శాపాలు అనేటి కుటుంబాలలో ప్రవేశించడానికి కారణం ఏంటిదంటే, యాకోబు రాసిన పత్రిక 1:15 అనుకుంటా, దురాశ గర్భమును ధరించి పాపమును కలును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటదట. హల్లెలూయా, కుడి చేయి పైకెత్తి హల్లెలూయా చెప్దాం. ఈ శాపం అనేది ఒక కుటుంబంలో ఎంటర్ కావటానికి ఒకటే ఒక కాజ్, దురాశ. అందరు చెప్పండి, నోర్లు తెరవండి,
దురాశ అదొక్కటే ఒకటి దట్ ఇస్ ఎ డేంజరస్ పాయిజన్ దట్ ఇస్ ఎ డేంజరస్ పాయిజన్ దురాశ గర్భమును ధరించి పాపమును కంటదట పాపము పరిపక్వమై మరణాన్ని కంటదట కుటుంబాలలో శాపము రావటానికి కారణం మరణం రావటానికి కారణం ఒకటే ఒకటి దురాశ 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 మంచి భార్య ఉన్నది పిల్లలతో ఉండక ఈ వ్యక్తి దురాశతోని ఇంకొక లేడీతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు ఎయిడ్స్ అనే వ్యాధిని తెచ్చిపెట్టుకొని చివరికి పిల్లలకి శాపాన్ని కొని తెచ్చిపెట్టినాడు దావీదు జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు దావీదా నీకు ఇది సరిపోదు అంటే నేను ఇంకా ఇచ్చేటోను కదా బిడ్డ ఎందుకు ఈ పని చేసినావు దావీదా అని ఏడుస్తున్నాడండి దేవుడా ఒకటి ప్రియ దేవుని బిడ్డలారా గాడ్ నోస్ హౌ టు బ్లెస్ యు ఆమేన్ దేవుడు నిన్ను ఏ విధంగా దీవించాలో దేవునికి తెలుసు చప్పట్లు కొట్టండి దేవుడు నిన్ను ఎప్పుడు దీవించాలో దేవునికి తెలుసు చప్పట్లు కొట్టండి దేవునికి తెలుసు ఎవరి ద్వారా నిన్ను దీవించాలో గట్టిగా చప్పట్లు కొట్టండి హల్లెలూయా క్రైస్తవులారా మనం ఆ గుడ్డితనంలో నుంచి బయటకు వద్దాం దేవునికి నిన్ను ఎప్పుడు దీవించాలో చెప్పండి తెలుసు ఎప్పుడు దీవించాలో తెలుసు ఎవరి ద్వారా దీవించాలో తెలుసు కానీ మనం తొందరపడి దురాశ కలిగి మనం పరిగెత్తుతే దురాశ గర్భమును ధరించి పాపమును కంటదట పాపము పరిపక్వమై మరణాన్ని కంటదట దేవుని కంటే ముందుగా పరిగెత్తేవారు చాలా మంది ఉంటారు అందుకనే పేతురుకు రాసిన మొదటి పత్రిక చదవండి 5:6-8 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి చాలు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించేలాగునా ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఏ విధంగా ఉండాలట నోర్లు తెరవండి బిడ్డ దీన మనస్కులై ఉండాల దేవుడు నిన్ను ఎప్పుడు దీవించాలో తెలుసు ఆమేన్ దేవుడు నిన్ను ఏ విధంగా దీవించాలో తెలుసు దేవుడు నిన్ను ఎవరి ద్వారా దీవించాలో తెలుసు గట్టిగా చప్పట్లు కొడదాం మనం చేయవలసిన పని ఏంటిదంటే ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉందాం ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా కానీ క్రైస్తవులు ఈ లోకంలో ఉన్న ప్రజల యొక్క మనస్తత్వం ఏంటిదంటే మేము దేవుడు దీవించేదాకా ఆగమండి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేదాకా మేము ఆగమండి మేము స్వయంగా మేము దీవించబడటానికి మాకు జ్ఞానం ఉన్నది బికాస్ వి ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాట్ ఇంజనీర్స్ నోలు తెరవాల వి ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వి ఆర్ హార్డ్వేర్ ఇంజనీర్స్ వన్ డే ఆల్ ద సాఫ్ట్వేర్ బికమ్ హార్డ్వేర్ బి కేర్ఫుల్ హల్లెలూయా ఒకరోజు సాఫ్ట్వేర్ అంతా కూడా భయంకరమైన హార్డ్వేర్ గా మారిపోతుంది జాగ్రత్త ఒకటి చెప్తున్నానండి నా బ్యాంకులో ఒక 2 కోట్లు ఉన్నాయనుకోండి ఎన్ని కోట్లు నాకు పెళ్లి కోటే లేదనుకోండి చెప్తున్నా 2 కోట్లు ఉన్నాయనుకోండి అబ్బా 2 కోట్లు ఉన్నాయి కదా అనుకుంటా సడన్ గా సాటిలైట్ లో లింక్ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి ఆ 2 కోట్లు నేను వాడుకోగలుగుతానా చెప్పాలా నోళ్ళు తెరవండి కొన్నిసార్లు ఏటీఎంలోకి వెళ్ళి మనీ డ్రా చేసుకోవటానికి వెళ్తాం నిలబడగానే వాళ్ళు అంటారు ఏటీఎం పనిచేస్తలేదండి అంటే వచ్చేస్తా కానీ నా డబ్బులు నాకు కావాలని అక్కడ కొట్లాడతావా కొట్లాడవు 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు బ్యాంకులో ఒకవేళ నువ్వు వేసుకున్నావేమో 10 కోట్లు బ్యాంకులో వేసుకున్నావేమో దేవుడు ఏం చేస్తాడంటే ఒక దినమున శాటిలైట్ మీద దెబ్బ కొడతాడు ఆమెన్ అని చెప్పండి దేని మీద దెబ్బ కొడతాడు అది జరగబోతున్నది గట్టిగా చప్పట్లు కొట్టాడు చివరికి లాస్ట్ డేస్లలో
దేవునికి దొరికే ఆయుధం ఏంటిదంటే ప్రకృతిని దేవుడు వాడుకుంటాడు. చప్పట్లు కొట్టండి. దేనిని వాడుకుంటాడు? ఈ సృష్టిని ఈ ప్రకృతిని దేవుడు వాడుకుంటాడు. సునామీని ఆపే దమ్ములు ఉన్నాయా ఎవరికైనా? చెప్పాలా? నా భూకంపాన్ని ఆపుకునే దమ్ములు ఉన్నాయా ఎవరికన్నా? లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హార్డ్వేర్ ఇంజనీర్స్, కోటీశ్వరులు, లక్షాధికారులు మాట వినకపోతే సాటిలైట్ ని దెబ్బ కొట్టినాడంటే కోటీశ్వరులు సైతం రోడ్డు మీదకి రావాల్సిందే. అది లాస్ట్ డేస్లలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అది చెయ్యకముందే మనం ఎక్కడికి వచ్చేద్దాం? ఆయన రెక్కల క్రిందకు వచ్చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఒక శాపం అనేది ఒక కుటుంబంలో ఆవరిస్తుంది? కారణం ఏంటిదంటే తొందర పడి మనం చేస్తున్న నిర్ణయాలను బట్టి, తొందర పడి మనం చేస్తున్న పనులను బట్టి చేతులారా మనం శాపాన్ని కొని తెచ్చిపెట్టి